ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? అది మీరు చేయండి. ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న శని ఈ జగన్మోహన్ రెడ్డి, ఇది మంచిది కాదు. ఇంతమంది బాధ పెట్టి ఈ ఒక్కడేం దోచుకుంటాడో నాకు అర్థం కావడం లేదు. ఆ తర్వాత నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది బిగినింగ్ మాత్రం. ఇప్పుడే అన్నాడు, మీరు చూశారు, నేను సూపర్ సిక్స్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డకి ఏర్పాటు చేస్తానని. నేను హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది. వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి? కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు, ఎవడిస్తారు ఆ డబ్బులు తిరిగి? రేపు జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈరోజు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, 40 సంవత్సరాల్లో 10-12 మంది ముఖ్యమంత్రులు చూశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు జాతిలో. అది కూడా గర్వకారణం నాకు. అది నా గొప్ప కాదు, మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులవన్నీ. కానీ ప్రతి నిమిషం నేను ఆలోచించాను, బాధ్యతగా ప్రవర్తించాను. మళ్ళీ నా వల్ల మీకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించాను తప్ప ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీల మీద దాడి చేయాలనో నష్టపరచాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా పోరాటం సమస్యల పైన, మీ భవిష్యత్తు పైన పోరాడాను, నేను చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను కోరేది, రేపు జరిగే ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి, రాజకీయ పార్టీల కార్యకర్త ఆలోచించుకోవాలి. దానికంటే ముందు ముఖ్యంగా పేద ప్రజానీకం ఆలోచించాలి. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరూ ఆలోచించుకుని ముక్త కంఠంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను అందరి వాడిని కానీ నేను ఏ ఒక్కరి వాడిని కాదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నా. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటాను. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం. రెండోది, తెలుగువారు ప్రపంచంలోని నంబర్1 కమ్యూనిటీగా ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం కాదని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. సాధ్యం అవుతుంది, ఇప్పటికే చేసి చూపించాం. అందుకే నేను ఒకటే అంటున్నాను, నాకు ఒక స్పష్టత ఉంది, ఒక విజన్ ఉంది, జీవితంలో ఒక ధ్యేయం ఉంది, ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం నన్ను ఆశీర్వదించిన మీరు బాగుండాలనే ఏకైక లక్ష్యం తప్ప వేరే లక్ష్యం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ సమస్యలుంటే అక్కడ నేను ఉంటా. 40 సంవత్సరాల అనుభవం, అదే సమయంలో మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా. కష్టపడతా, ఇంతవరకు ఎంత చేశానో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ 100 రోజులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇంటింట్లో ఆలోచన జరగాలి, ఆడబిడ్డలు ఆలోచించాలి, యువత నిరుద్యోగులు ఆలోచించాలి, చదువుకునే పిల్లలు ఆలోచించాలి, రైతులు రైతు కూలీలు ఆలోచించాలి, కౌలు రైతు ఆలోచించాలి, భవన నిర్మాణ కార్మికులు ఆలోచించాలి. అందరూ ఆలోచించండి. మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది బిగినింగ్ మాత్రం. ఇప్పుడే అన్నాడు, మీరు చూశారు, నేను సూపర్ సిక్స్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తానని. నేను హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది. వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి?
కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు, ఎవరు ఇస్తారా డబ్బులు తిరిగి? పన్నులు పెంచి విపరీతంగా చేశారు, ఎవరు ఇస్తారా డబ్బులు? ఇసుకలో దందా చేశావు, ఆ డబ్బులు తిరిగి ఎవరు ఇస్తారు? మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు, మార్చవలసింది ఎవరిని? ఇప్పుడు ఉదాహరణ, మీ నియోజకవర్గం శంకర్రావు వ్యాపారం చేసుకున్నాడు ఎమ్మెల్యే, పేరు కూడా చెప్పకూడదు కానీ వచ్చేసింది. ఒకప్పుడు వ్యాపారం చేసుకునేవాడు, పిలిపించి ఏం చేశారు మీరు? అతన్ని ఎమ్మెల్యే చేసావు, బాగానే ఉంది. చేసిన తర్వాత ఏం చేశావు? దొంగ వ్యాపారం చేయమన్నావు. ఏది? ఇసుక వ్యాపారం. అది ఎవరు చేపించారు? ముఖ్యమంత్రి. ఇప్పుడు అంటాడు ఏమని, వీడు వ్యాపారం చేసుకున్నాడు, చెడ్డ పేరు వచ్చింది, ఈయన మార్చేస్తే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి శంకర్రావును మార్చేస్తానంటావు. న్యాయమా ఇది? న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. శంకర్రావును మారిస్తే పరిస్థితులు మారు. మార్చవలసింది ఎవరిని? ఈ సమస్యకు మూల కారణం ఎవరు అడుగుతున్నా మిమ్మల్ని? ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తొందరలో నేను ప్రజల దగ్గరికి వస్తా, రాబోయే 5 ఏళ్ళు ఏం చేయబోతాను నిర్దిష్టంగా చెప్తా, మీలో చైతన్యం తీసుకొస్తా. నేను చెప్పే ప్రతి మాట నిలబెట్టుకొని మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. మొన్నటి వరకు భయపడ్డారు, ఇప్పుడు ఎవ్వరు భయపడడంలా, క్లియర్గా చెప్పేస్తున్నారు. ఎవ్వరు కూడా, నేను చెప్తున్నా, ఏదేమైనా ప్రజా చైతన్యం తేవడం నా బాధ్యత. మీరు ఎంపిక చేసుకున్న ఒక నాయకుడుగా మీలో చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులు కాదని నిరూపించడం కోసం ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చూపించిన అభిమానానికి, పేరు పేరున అందరికీ స్వాగతం పలుకుతూ, మళ్ళీ ఒక్క విషయం చెప్తున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి, ఎవరైనా సరే వేరే పార్టీల నుంచి కార్యకర్తలు కానీ తటస్థంగా ఉండే వ్యక్తులు పార్టీలోకి వస్తానంటే స్వాగతం పలకండి, అందరిని రమ్మనండి. ఇది మనం చేసే పని మన కోసరం కాదు, ఇది మహాయజ్ఞం, ఇది 5 కోట్ల ప్రజల కోసం చేసే యజ్ఞం ఇది. ఇందులో అందరు ఎవరు వస్తే వాళ్ళు తీసుకుందాం, మనం కూడా సహకరించాలి. ఈయన వస్తే ఓట్లు పెరుగుతాయి కానీ నాకు అడ్డం ఉంటాడు కాబట్టి ఈయన వద్దనుకుంటే మాత్రం మంచిది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం అవసరమైతే ఒక మెట్టు తగ్గి ప్రతి ఒక్కరిని కలుపుకొని అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అందరం కూడా చేసి ముందుకు పోవలసిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే నిజమైన కార్యకర్తలు పనిచేశారో, ఎవరికి అన్యాయం జరగకుండా మీరు చేసిన త్యాగాలకి మీ రుణం తీర్చుకుంటా, అది కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అదే సమయంలో పార్టీ గెలిపే ధ్యేయంగా, పార్టీ కూడా కాదు రాష్ట్ర గెలిపే ధ్యేయంగా మీరు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.